Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సన్నిహిత నేత రాజకీయాలకు గుడ్ బై. ప్రముఖ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు. ఇకపై తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే వివరాలను ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని మురళీమోహన్ తెలిపారు. తాను సినిమాల నుంచి ఎదిగిన వాడినని, అందుకే దానిని మరిచిపోనని చెప్పారు. మళ్ళీ సినిమా రంగంలో పూర్తిగా కనిపించనున్నట్లు వెల్లడించారు. తన వ్యాపారాలను తమ్ముడు పిల్లలకు అప్పగించినట్లు తెలిపారు. ఇటీవల తనకు వెన్నుముక శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. తన జయభేరి ఆర్ట్స్లో ఇప్పటివరకు 25 సినిమాలను నిర్మించామని తెలిపారు. అతడు తమ సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రమని, ఆ తర్వాత రాజకీయాలు వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించలేకపోయామని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు నిర్మించడంతో పాటుగా నటనపైనే ఉందని అన్నారు. పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా నటనను మార్చుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు చెప్పారు. అందులో జగపతి బాబు, శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వారికి తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా మురళీమోహన్ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా రాజకీయాల గురించి మురళీమోహన్ మాట్లాడుతూ రాజకీయాల్లో చేరి అతి పెద్ద తప్పు చేస్తానని అన్నారు. ఇష్టం లేకున్నా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లో చేరిన తరువాత తాను ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఆయన తెలిపారు. తన సొంత డబ్బుల్నే రాజకీయాల కోసం ఖర్చు చేశానని అన్నారు. ఇక 2009లో మురళీమోహన్ టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో అదే స్థానం నుంచి బరిలో నిలిచి ఎంపీగా గెలిచారు. అయితే 2019లో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే మురళీమోహన్కు బదులుగా ఆయన కోడలు మాగంటి రూప టీడీపీ నుంచి బరిలో నిలిచారు. అయితే ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.